మన ఊర్లో రాజకీయం చెప్పుకుందామా? ఏమిటి, ఏం జరుగుతున్నది ఇది? ఆ రోజుల్లో రాజులు పాలెవాళ్ళలాగా ఉన్నది. ఒకటి నాకు చెప్పండి, మన పార్టీకి నాయకుడు చంద్రబాబు నాయుడు, మన తాడిపత్రికి నాయకుడు ఎంతమంది ఉన్నారు? ఎవరని చెప్పు. ప్రభాకర్ రెడ్డి గారు ఒక్కరే, ముగ్గురు కాదు ఇద్దరు కాదు ఒక్కరే. కానీ వైఎస్ఆర్ లో ఈ ఊర్లో ఊరికొకరు వీరికొకరు నాయకులు ఉన్నారు. ఒక తెలుగు సినిమాలో ఒక ఉన్నది, నాన్న గుంపుగా వచ్చేది పందులు మాత్రమే, ఊరికొక నాయకుడు అంట. సిమెంట్ ప్లాంట్ ఒకడు, స్టీల్ ప్లాంట్ కి ఇంకొకడు, ఈ మండలానికి ఒకడు, ఆదానికి ఒకడు, ట్రాన్స్పోర్ట్ ఒకడు, నాయకుడు అంట. వాళ్ళు చెప్పేది జరగాలని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ అక్కడికి పోతే ఎమ్మెల్యే ఇంట్లో ఎమ్మెల్యే ఫ్యామిలీ, వావ్ నీకేం పనరా, మేమే చూసుకోవాలా, మీరు పక్కన రండి కూర్చోండి, ఇంటికి వచ్చి కాఫీ కన్నా ఎక్కువ మాట్లాడావా, బయట పంపిస్తానే పరిస్థితి అది. ఎక్కడ చూసినా నాయకులే, ఒకరుంటే ఎక్కడన్నా జరుగుతుంది, కానీ ఎక్కడ చూసినా నాయకులే. కేసులు పెడతారంట. మీకు చాలా మంది తెలియదు ఏంటంటే, మొదటి విక్టిమ్స్ నేను మా చిన్నాననే. మొన్న జరిగిందో లేదో ఇన్సిడెంట్ మాకు తెలియదు, కానీ ఇప్పటికే మా ఇద్దరి మీద కేసు బనాయించారు. ఇప్పటి వరకు అయితే ఒప్పుకోవాలి, మంచి మంచి అనాలి. ఇప్పటి వరకు అయితే పోలీస్ చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇరు పార్టీలు కూడా ఒకటేగా చూస్తూ పోలీసు వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలా. ఇప్పుడు ఉండే ఎస్పీ గారు అదే విధంగా ఉంటారని కోరుకుంటూ, ఖచ్చితంగా ఎవరైనా సరే తప్పు చేశారంటే బెండి తీస్తున్నారు. మీరు కూడా భయపడాల్సిన అవసరమే లేదు. ఏమన్నా ఉంటే కేసులు పెడతాం, మనం కూడా అడ్డుకున్నాము, ఏమీ కాదు. మనకి ఇది కొత్త ఏం కాదన్న గవర్నమెంట్ లేకపోవడము. మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలా, 15 సంవత్సరాలు ఏకదాటిగా మనం గవర్నమెంట్ లో ఉన్నాము. ఇప్పుడున్న ఎవరైనా ఆస్తుల మీద దౌర్జన్యం చేశామా, ఏమన్నా కేసులు పెట్టించామా? మనం అట్లా లేం కనుకే వాళ్ళు ఈరోజు ఎమ్మెల్యేలు కాగలరు. మనము అప్పటి నుంచి చేసింటే ఉండిందా? ప్రజాస్వామ్యము, మీరు ప్రజాస్వామ్యంగా రాజకీయంగా ఎంతైనా కొట్లాడండి. భౌతిక దాడులు లేకపోతే కేసులు పెట్టి మేము రాజకీయం జరిపిస్తామంటే ఇక్కడ ఎవరు గాజులు తొడుక్కోలేదు. ఒక పిల్లినైనా నువ్వు గోడకి తోస్తే అది ఎప్పుడొస్తారు నిన్ను? ఆ పరిస్థితి తెచ్చుకోవద్దండి. మీకు మ్యాండేట్ ఇచ్చారు, మేము కాదంటాం లేదు. మిమ్మల్ని ఎమ్మెల్యేలు చేశారు, మాలో తప్పులు ఉన్నాయి, మిమ్మల్ని చేశారు, మీరు దాన్ని గౌరవించి పరిపాలించండి, ప్రజలకు మంచి చేయండి. అంతేగాని పోయి స్టీల్ ప్లాంట్లలో అక్కడ ఇక్కడ దౌర్జన్యాలు చేసి వాళ్ళ దగ్గర వసూలు చేసి, నేను చెప్పాను దానికి ఓ పౌరుషం వచ్చింది ఇక్కడ ఉండే ఎమ్మెల్యేకి. ఏమని చెప్పాను, ఓ పిలిపించి ఫ్యాక్టరీ వాళ్ళని, మీరు ప్రభాకర్ రెడ్డికో దివాకర్ రెడ్డికో ఎంత ఇస్తే మాకు ఇంత ఇవ్వాలని. వాళ్ళు నెత్తి నోరు బాదుకొని, నిజంగా మేము ఏమి ఇయ్యలేదా, వాళ్ళేదో అందరిలాగా లారీలు పెట్టుకున్నారు, వాళ్ళేదో వ్యాపారం చేశారు, మీరు పెట్టుకోండి, అంతేగాని మేము ఇయ్యలేదు అంటే నమ్మక. మా దగ్గరికి మధ్యవర్తిని పంపించారు, ఇది నమ్మాలా? మీరు ఎంత వస్తుందో చెప్తే అన్నా దాంట్లో 50-50 చేసుకుందాము అని అంత దౌర్భాగ్య పరిస్థితికి దిగజారు. మా చిన్న ఊరుకుంటాడా, వాళ్ళని వీళ్ళు ఇద్దరికి ఇరికిస్తామని అనుకున్నాడంట. ఓ ఏదో రేట్ చెప్తాం, పో ఏదో ఎన్నో కోట్లు చెప్తాం, వాళ్ళ మీద పడి అని మళ్ళీ వద్దులే ఆ పరిస్థితిలో ఉన్నారు. మనం ఎందుకు ఓడిపోయాము అని ఒక 2 నిమిషాలు మాట్లాడితే, మొదటిది నంబర్ 1 కారణం, ఒక్కసారి జగన్మోహన్ రెడ్డికి ఛాన్స్ ఇవ్వాలి అని. ఆ సినిమాలో ఉన్నారు ఏదో ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్ అని. ఆ టైప్లో ఆయన పాపం తిరిగాడు, కష్టపడ్డాడు, ఒక్క ఛాన్స్ ఇచ్చారు, గెలిపించారు, అవునా కాదా? మొట్టమొదటి కారణం అదే కదా. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాగాలేదు అనేది అది కూడా ఉంటుంది, అన్ని కొంచెం కొంచెం కొంచెము, కానీ మొట్టమొదటి కారణం అది. కర్ణుడు చావుకి 100 కారణాలు అన్నట్టు మనోటం కూడా అట్లున్నాయి. అది పెడితే ఇక్కడ అన్నట్టు మా చిన్నానేదో అన్నాడు, తన్నాడు, మాట్లాడాడు, ఏ కొత్త నాది, ఎప్పటి నుంచో ఉన్నాడు, ఇప్పుడే ఎందుకు అందరికీ అని కనిపించింది నాకు అర్థం కాదు. కానీ జరిగిందచ్చు, నేను చెప్పకముందే మీరే చెప్పి ఇందా ఇన్ని రోజులు అయితే నేనేం అనలేదు, చెప్పలేదు, మీరు చెప్పారు, ఆ ధైర్యంతో నేను చెప్తున్నాను. సరే అది ఇచ్చిపెట్టండి. రెండోది, ఏదో ఒక వ్యక్తికే మేమంతా పట్టం కట్టాము, అంతా ఆయన ద్వారానే జరుగుతుంది,
అనే ఒక అపవాదం కూడా ఉంది. అన్న మీరు కూడా మీ ఊర్లో మీ దగ్గర పనిచేస్తుడు ఎవరు, పనిచేస్తుడికి పని చెప్తారు అంతేగాని ఎవరికి పట్టం కట్టామో అది కాదు. ఆ వ్యక్తి పని చేస్తే వాళ్ళని పని చేయరా స్వామి అని కష్టపడి వంగుతున్నారు కనుక చెప్తున్నారు. మీరు వచ్చి వంగండి, పని చేయండి, మీకు అప్ప చెప్తాము. అంతే తప్ప వేరే విధంగా మమ్మల్ని చిన్నపరిచారు, మా వయసుకు తగ్గట్టు కాదు, నేను పోయి ఇంకొకరిని అడగడం అనే విషయం కాదు. అది దయచేసి ఎప్పటికైనా మనసులోంచి తుడిపోయింది. పని ఎవరు చేస్తారో వాళ్ళకి పని చెప్తాం అంతే తప్ప అన్ని పనులు ప్రభాకర్ రెడ్డి గారు చేయలేరు కదా, చేయగలుగుతారా? మీరు 100 మంది ఉంటారా రోజు మీతో మాట్లాడుతున్నా, లేకపోతే ఆఫీసులకు ఫోన్ చేస్తాం పొందా చేస్తే మళ్ళీ అదొకటి, మళ్ళీ వస్తే పలకరేడు ఫోన్లలోనే ఉంటాడు. ఎందుకు అవి వచ్చిన వాళ్ళు ఎవరు పని చేస్తే వాళ్ళకి చేసి పెట్టారు. ఇప్పుడు నుంచి జరగదు, ఏదైనా ఉంటే కూడా అందరము కలిసి పని చేస్తాము. మీరందరూ బాధ్యత తీసుకోండి, దానికి తగ్గట్టు మేము కూడా మీకు ఏదైనా ఉంటే బాధ్యత అప్పచెప్తాం.